మామూలుగా మన ఇండియాలో అయితే పెట్టానిమల్స్గా వేటిని పెంచుకుంటాం డాగ్స్ని క్యాట్స్ని ని అలానే ర్యాబిట్స్ని ని కానీ ఫారిన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళు మాత్రం అలా కాదు వీళ్ళు భయంకరమైన క్రూర మృగాలతో పాటు ఇంకా ఇంత పెద్ద అనకొండలను కూడా వీళ్ళు ఒక పెట్టానిమల్స్ గా పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ ప్రపంచం మొత్తంలో మూడు వేల జాతుల అనేవి ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి వాటిలో ఆరు వందల జాతుల పాములు చాలా విషపూరితమైనవి ఇంకా రెండు వందల జాతుల పాములు మన మెడిసిన్స్ తయారీకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇక మిగతా రకాల జాతుల పాములు మొత్తం విషం లేనివే అయితే ఇందులో విషమున్న పాముల్ని విషం లేని పాముల్ని కనిపెట్టడం చాలా కష్టం ఎందుకంటే విషమున్న పాములు విషం లేని పాములు ఒకసారి దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి కాబట్టి వీటిని కేవలం స్నేక్ ఎక్స్పర్ట్స్ మాత్రమే చాలా ఈజీగా కనిపెట్టగలుగుతారు అలానే ఈ ఫారిన్ కంట్రీస్ లో ఉండే వాళ్ళు కూడా ఈ విషం లేని పాముల్ని చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు అలా వీళ్ళు పెంచుకుంటున్న ఐదు అందమైన పాముల గురించి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం మరి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్లైకన్ క్లిక్ చేసి పైనుండే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో డన్ అని కామెంట్ చేయండి నెంబర్ వన్ మిల్క్ స్నేక్ ఇది కింగ్ స్నేక్ జాతికి చెందింది అలానే వీటిలో ఇంకా ఇరవై నాలుగు సబ్స్పీస్ కూడా కనుగొనడం జరిగింది ఈ మిల్క్ స్నేక్స్ అనేవి విషం లేని పాములు వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు ఇవి ఎక్కువగా కెనడాలో యునైటెడ్ స్టేట్స్ లో నార్త్ అమెరికాలో ఎక్కువగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇవి నాలుగున్నర అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి ఈ మిల్క్ స్నేక్స్ పాములు అనేవి ఇలా రెడ్ కలర్ లో ఉంటూ వాటిపైన బ్లాక్ అండ్ వైట్ లైన్స్ తో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ స్నేక్స్ అనేవి ఎక్కువగా ఇన్సెక్ట్స్ ని స్లగ్స్ ని ఫిషెస్ని ని ఫ్రాక్స్ ని ఫిషెస్ ని అలానే వేరే జాతి పాములను కూడా ఇవి చాలా ఈజీగా తినేస్తూ ఉంటాయి అయితే ఈ పాములు చూడటానికి రెడ్ కలర్ లో ఇంత అందంగా ఉండేసరికి చాలా మంది ఫారెన్ కంట్రీస్ లో వీటిని పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు వీళ్ళు పెంచుకునే డాగ్స్ క్యాట్స్ తో పాటు ఈ పామును కూడా అంతే సమానంగా పెంచుకుంటూ ఉంటారు ఇంకా ఈ స్నేక్స్ ఎటు పడితే అటు వెళ్లిపోకుండా ఉండేలా వాటికి ప్రత్యేకంగా ఇలాంటి గ్లాస్ హౌసెస్ ను కూడా తయారు చేపిస్తారు మనలో చాలా మంది ఈ పాములను చూస్తే తెగ భయపడిపోతాం కానీ వీళ్ళు మాత్రం అలాంటి భయాలేమీ లేకుండా వీటిని అంతిష్టంగా పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ మిల్క్ స్నేక్స్ లో ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ పాము లాగానే సేమ్ కోరల్ స్నేక్ అని ఒక పాము ఉంటుంది అది చాలా అంటే చాలా విషపూరితమైంది చాలా మంది ఈ రెండు పాములతో కన్ఫ్యూజ్ అయ్యి ఈ మిల్క్ స్నేక్ కనిపించినప్పుడు ఇదే కోరల్ స్నేక్ అనుకుని పాపం దీన్ని చంపేస్తూ ఉన్నారు కూడా నెంబర్ టూ స్నేక్ ఇది కోల్ బ్రిడ్ స్నేక్ జాతికి చెందింది దాదాపుగా ఈ విషం లేని పాములన్నీ ఈ జాతికి చెందినవే అని సైంటిస్టులు చెప్తున్నారు ఈ బుల్ స్నేక్స్ కూడా విషం లేని పాములే అయితే ఈ పాములు మనకి ఎప్పుడు కనిపించినా కూడా ఇవి చాలా అగ్రెసివ్ మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ పాములు ఎక్కువగా నార్త్ అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ లో మెక్సికోలో కెనడాలో ఇవి ఎక్కువగా మనకు అక్కడ కనిపిస్తుంటాయి అలానే ఇవి ఎనిమిది అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి ఇంత పెద్ద పామును చూసిన వాళ్ళు దీనికి విషం ఉండదు అని ఎవ్వరూ సామాన్యంగా నమ్మరు స్నేక్స్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది విషం లేని పాము అని ఈజీగా గుర్తుపడతారు ఈ బుల్ స్నేక్స్ అనేవి బ్రౌన్ కలర్ లో ఎల్లో కలర్ లో ఇంకా వైట్ అండ్ బ్లాక్ కలర్ లో అలానే అప్పుడప్పుడు ఇలా రెడ్ కలర్ లో కూడా కనిపిస్తుంటాయి ఈ పాములు చాలా ఈజీగా కూడా చెట్లను ఎక్కేయగలుగుతాయి అంతేకాకుండా ఇవి ఈ పక్షుల గుడ్లని ర్యాట్స్ ని లిజార్డ్స్ ని ఇంకా ఇంత పెద్ద కోడి గుడ్డుని కూడా ఇవి చాలా ఈజీగా తినేయగలుగుతాయి ఈ బుల్ స్నేక్స్ పాములకి విషం లేకపోవటం వల్ల వీటిని కూడా చాలా మంది ఒక పెట్ స్నేక్ లాగా కూడా పెంచుకుంటున్నారు ఈ స్నేక్స్ పెద్దవిగా ఉంటూ ఇంకా చాలా అగ్రెసివ్ గా ఉంటాయే కానీ వీటి గురించి తెలిసిన స్నేక్స్ లవర్స్ మాత్రం వీటిని చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ బుల్ స్నేక్స్ కూడా ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే ఈ పాము కూడా చూడటానికి అచ్చం రాటిల్ స్నేక్ లాగా కనిపిస్తుంది ఇంకా విచిత్రంగా ఈ స్నేక్ రాటిల్ స్నేక్ లాగా కూడా సౌండ్ చేస్తుంది ఈ రాటిల్ స్నేక్స్ అనేవి చాలా విషపూరితమైన పాములు అలానే ఈ ర్యాటిల్ స్నేక్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంటాయి అందుకే ఈ రెండు పాములు పోలికలు ఒకేలా ఉండటం వల్ల ఎప్పుడైనా ఈ బుల్ స్నేక్ కనిపిస్తే అది ర్యాటిల్ స్నేక్ అనుకుని భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు నెంబర్ త్రీ ఫోర్ లైన్ స్నేక్ దీన్ని బల్గేరియన్ ర్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇవి కూడా పూర్తిగా విషం లేని పాములే అలానే ఈ అనేవి ఎక్కువగా యూరోపియన్ ఖండంలో ఎక్కువగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ స్నేక్స్ అనేవి ఎల్లో కలర్ లో ఈ విధంగా బాడీ మీద లైన్స్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి ఇంకా ఇవి ఆరున్నర అడుగుల వరకు పెరగలుగుతాయి ఈ స్నేక్స్ అనేవి ఇతర పాములతో పోల్చుకుంటే చాలా సైలెంట్గా ఉంటాయి ఈ పాములు కూడా చెట్లని చాలా ఈజీగా ఎక్కేయగలుగుతాయి ఇంకా చెప్పాలంటే ఇవి ఎక్కువగా చెట్లపైనే ఉండటానికి ఇష్టపడుతుంటాయి అలానే ఈ పాములకి ఏవైనా ఆహారంగా చిక్కాయంటే వాటిని తన బాడీతో గట్టిగా చుట్టేసి ఇక అది చనిపోయింది అని కన్ఫామ్ అయ్యాకే వాటిని ఎలా తినేస్తూ ఉంటుంది ఇవి చూడటానికి ఇంత పెద్దవిగా ఉన్నా కూడా వీటికి విషం లేకపోవటం వల్ల అందుకే వీటిని కూడా ఏమాత్రం భయపడకుండా చాలా మంది ఒక పెట్ స్నేక్ లాగా కూడా పెంచుకుంటున్నారు నెంబర్ ఫోర్ ఆఫ్రికన్ హౌస్ స్నేక్ ఇది ల్యాంప్రోఫిస్ అనే జాతికి చెందిన పాము ఈ స్నేక్స్ అనేవి రకరకాల ప్యాటర్న్స్ తో ఉన్నవి మనకు కనిపిస్తూ ఉంటాయి అలానే ఇవి పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటూ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా మంది ఇలా బ్లాక్ కలర్ లో ఉండే వాటినే పెట్ స్నేక్ లాగా పెంచుకుంటూ ఉంటారు ఇంకా ఇవి చాలా చిన్న పాములనే చెప్పుకోవాలి వీటిలో మగవైతే టూ పాయింట్ ఫైవ్ ఫీట్స్ పొడవని ఆడవైతే త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్స్ పొడవని కలిగి ఉంటాయి చాలా రేర్ గా ఇవి ఐదు అడుగుల పొడవు ఉన్నవి కూడా కొంతమంది కనిపించాయి ఈ స్నేక్స్ అనేవి ఎక్కువగా సబ్సహారన్ ఆఫ్రికా లో ఇవి ఎక్కువగా అక్కడ కనిపిస్తుంటాయి అయితే వీటికి ఇలా హౌస్ స్నేక్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇవి ఎక్కువగా మనుషులుండే ప్లేసెస్ లోకి వస్తుండటం వల్ల వీటికి ఆ పేరు అనేది వచ్చింది ఇంకా ఈ స్నేక్స్ అనేవి ఇలా రెయిన్బో కలర్స్ లో కూడా మెరిసిపోతూ ఉంటాయి ఇవి ఇంత అందంగా ఉన్నాయి కాబట్టి అందుకే వీటిని చాలా మంది ఒక పెట్ స్నేక్స్ లాగా పెంచుకుంటున్నారు ఈ స్నేక్స్ అనేవి చూడటానికి చాలా చిన్నవిగా ఉండటం వల్ల చూసే వాళ్ళు కూడా వీటిని చూసి అంతగా ఏమీ భయపడరు ఈ స్నేక్స్ లో వేరే ప్యాటర్న్స్ తో వేరే కలర్స్ లో ఉన్నా కూడా చాలా మంది ఇలా బ్లాక్ కలర్ లో ఉండే వాటినే ఒక పెట్ స్నేక్స్ లాగా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు నెంబర్ ఫైవ్ రింగ్ నెక్డ్ స్నేక్ ఇవి కూడా కోల్ బ్రిడ్ స్నేక్ జాతికి చెందిన పాములే అలానే ఈ పాములు ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ లో మెక్సికోలో కెనడాలో ఎక్కువగా మనకు అక్కడ కనిపిస్తుంటాయి ఈ స్నేక్స్ కూడా చాలా తక్కువ పొడవు వరకే పెరుగుతుంటాయి అంటే ఇవి కేవలం అడుగున్నర పొడవు మాత్రమే పెరుగుతుంటాయి ఇంకా ఇవి బ్లాక్ కలర్ లో గ్రే కలర్ లో అలానే బ్లూ కలర్ లో కూడా ఇవి మనకి కనిపిస్తుంటాయి అంతేకాకుండా వాటి బాడీ వెనకాల ఇలా ఎల్లో అండ్ రెడ్ కలర్స్ లో కూడా మనకు కనిపిస్తుంటాయి చాలా మంది స్నేక్ లవర్స్ మాత్రం వీటిని బ్లాక్ కలర్ లో ఉండే వాటిని బాగా ఇష్టపడి పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ పాము ఇంత చిన్నదిగా ఉన్నా కూడా ఇది విషపూరితమైన పామే కాకపోతే మనుషులకి ప్రాణాలు పోయేంత ప్రమాదం మాత్రం కాదు కానీ ఈ స్నేక్స్ ఎప్పుడైనా పుగితే మాత్రం ఆ గాయానికి ట్రీట్మెంట్ చేయించుకుని వీలైనంత త్వరగా ఆ గాయాన్ని క్యూర్ అయ్యేలా చేసుకోవటం మంచిది ఈ స్నేక్స్ వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా వీటికి ఏ మాత్రం భయపడకుండా వాటిని కూడా ఇలా పెట్స్ లాగా పెంచుకుంటున్నారు ఈ స్నేక్ లో వీళ్ళకి బాగా నచ్చేది ఈ పాము పూర్తిగా బ్లాక్ కలర్ లో కనిపిస్తూ దాని హెడ్ దగ్గర జస్ట్ ఒక రింగ్ లాగా ఉండటం అది అలా ఉండటం వల్ల ఈ స్నేక్ కే చాలా అందాన్ని ఇస్తుంది అందుకే వీటిని అందరూ అంత ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు ఈ పాముల్ని ఇలా పెట్ స్నేక్స్ లా పెంచుకోవటం వరకు ఓకే కానీ కొంతమంది మాత్రం ఈ పాముల్ని ముక్కులోకి పంపించి నోటి ద్వారా తీస్తూ ఉంటారు ఇలాంటి విన్యాసాలు చూస్తున్నప్పుడు మాత్రం మనకి చాలా భయం కలుగుతుంది వీళ్ళలో కొంతమంది ప్రొఫెషనల్ గా ట్రైన్ అయ్యి ఇలా చేస్తారు కాబట్టి వీళ్ళు సేఫ్ గా ఉంటారు కానీ ఎలాంటి ట్రైనింగ్ అనేది తీసుకోకుండా చేసే వాళ్ళు మాత్రం ఇలాంటి విన్యాసాలు చేసేటప్పుడు పొరపాటున ఆ స్నేక్ నోట్లోకి వెళ్ళిపోయిందంటే ఇక అంతే సంగతిలో చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా షేర్ చేయండి ప్లీజ్ ఇది నా చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్